ప్రతిరోజు నేను చేసే టెక్నాలజీ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి అప్లికేషన్ అనేది తెచ్చేసాను. ఈ అప్లికేషన్తో నా స్క్రీన్ మీద లైవ్ వాల్పేపర్ నా ఫేస్ లాగానే ఫొటోస్ క్యూబ్ లాగా వస్తుంది. అది కూడా మీ ఫోన్లో రావాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దానికోసం ఈ అప్లికేషన్ కావాల్సి వచ్చింది. ఈ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మన వీడియో టైటిల్ కనబడుతుందా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు యాప్ లింక్ అని బ్లూ కలర్లో కింద కనబడుతుందా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రౌజర్ కానీ క్రోమ్ కానీ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఆ బ్రౌజర్లోకి వెళ్ళిన కానీ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ప్లేస్టోర్ అనేది ఓపెన్ అయిపోయింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ఇలాగనే ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ని డిస్క్రిప్షన్లో నుండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఇలా కనబడిద్ది. దీన్ని మీరు ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన కానీ మీకు ఇక్కడ 3D క్యూబ్ లైవ్ వాల్పేపర్ అనేది కనబడి లోడింగ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీని తర్వాత మీకు ఇక్కడ లొకేషన్ అనేది అడిగిద్ది. అలౌ చేసేయండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ని. అలౌ దాని మీద క్లిక్ చేసి అలౌ చేసేసిన కానీ మనకి ఇక్కడ యాడ్ వచ్చింది, బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా యాడ్స్ అని ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి స్టార్ట్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసిన కానీ మనకు ఆటోమేటిక్గా ఇంకో యాడ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి మీరు రాంగ్ చేసేసి మళ్ళీ బ్యాక్ అనేది వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ క్యూబ్ ఫోటో అనే ఆప్షన్ మీకు కనబడుతుందా ఫ్రెండ్స్, మీరు దాని మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చింది, యాడ్ వచ్చింది. ఇక్కడ మీకు 6 ఫొటోస్ అనేవి కావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 6 ఫొటోస్ అనేవి కావాల్సి వచ్చింది. ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. గ్యాలరీలోకి వెళ్ళిపోండి, మీరు ఫోటో దిగి అక్కడ నుండి మీకు ఇష్టం వచ్చిన ఫోటోని ఇంపోర్ట్ అనేది 6 ఫొటోస్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇది నా ఫస్ట్ ఫోటో, నేను ఇక్కడ ఇంపోర్ట్ అనేది చేస్తున్నా. ఇలా చేశాక మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ అనేది కూడా కనబడుతుంది పైన చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ అనేది కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తుంటే మన ఫోటో స్టడీ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయిపోయాక నేను ఇక్కడ క్రాప్ అనేది చేశాను. చేసి టిక్ మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మనకు 6 ఫోటోలో 1 ఫోటో అనేది యాడ్ అయిపోయింది. ఇలా నేను 6 ఫోటోస్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసిన కానీ మళ్ళీ ఒకసారి మీరు ఇలా 6 ఫోటోస్ యాడ్ చేశారో లేదో చూసుకొని బ్యాక్ అనేది వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన కానీ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడిద్ది. మీరు దాని మీద క్లిక్ చేసిన కానీ ఇంకో యాడ్ అనేది వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నేను ఈఫిల్ టవర్ అనేది చూస్ చేసుకుంటున్నా, మీకు ఇష్టం వచ్చింది ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. దాని తర్వాత సెట్ వాల్పేపర్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేశారే అనుకోండి మీరు ఎడిట్ చేసిన ఫోటో 6 అని మనకి ఇక్కడ క్యూబ్లో కనబడతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీన్ని మీరు సెట్ వాల్పేపర్గా చూస్ చేసుకోవాలంటే కింద మనకి ఇక్కడ సెట్ వాల్పేపర్ అనే ఆప్షన్ మనకు కనబడుతుందా ఫ్రెండ్స్, చూసారా? దాని మీద మీరు క్లిక్ చేసి వాల్పేపర్ లాగా దీన్ని చూస్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు హోమ్ స్క్రీన్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో యాప్స్ అలాగే ట్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.